हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल स्मार्ट कुकिंग एंड ब्यूटी अंडी। मन चैनल लो टमाटा पप्पु एला तैयार चेसुकोवालो चूद्दामु। नार्मल गा पप्पु अंटेने चाला मंदिकी फेवरेट उंटुंदी, अंदुलो टमाटा पप्पु अंटे असल चेप्पनक्कर्लेदु। अंदुलो नाकु कूडा चाला फेवरेट टमाटा पप्पु। प्रासेस लोकी वेल्ले मुंदु नादोक चिन्न रिक्वेस्ट फ्रेंड्स, मीरु गनुक ना चैनल नी फस्ट टाइम वाच चेस्तुंटे प्लीज अंडी सब्सक्राइब चेयंडी, अलागे पक्कन उन्न बेल सिंबल नी कूडा कोट्टेयंडी। दानि द्वारा नेनु ई वीडियो पोस्ट चेसिना सरे मीकु नोटिफिकेशन लो वच्चेस्तुंदी। ముందుగా కందిపప్పుని తీసుకొని దాన్ని నీట్గా ఒక 2 టైమ్స్ వరకు వాష్ చేసి తర్వాత ఒక హాఫ్ an hour గనుక నానబెట్టుకుంటే మనకి తొందరగా కుక్ అవుతుంది। తర్వాత ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం, ఒక 1/2 టీ స్పూన్। ఒక కప్పు కందిపప్పుకి ఒక రెండు పెద్ద సైజు టమాటాలు, అలాగే హాఫ్ ఉల్లిపాయ, రెండు పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది। వీటిల్నన్నిటిని నీట్గా కట్ చేసి ఇందులో యాడ్ చేసుకుందాం। మనం పచ్చిమిర్చి వేసిన తర్వాత కొంచెం కారం కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది, మనకి కలర్ వస్తుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది। పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొంచెం చింతపండు వేయాలి, ఎందుకంటే మనం టమాటాలు ఎక్కువగా వేస్తున్నాం కాబట్టి చింతపండు కొంచెం తగ్గించుకొని వేసుకోవాలి। తర్వాత మనం కుక్కర్ లో పెట్టుకొని ఒక 5 టు 7 విజిల్స్ వరకు రాణించుకోవాలి। నీట్ గా మనకి కుక్ అయిపోయింది। మనం ఇప్పుడు పప్పులో నుంచి వాటర్ ని విడిగా తీసుకుందాం। తర్వాత దీన్ని కొంచెం salt యాడ్ చేసుకొని మనం నీట్ గా మెత్తగా అయ్యేలాగా చేసుకోవాలి। ఈ వాటర్ ని మళ్ళీ మనం యాడ్ చేసుకుంటాం। సరిపడా salt యాడ్ చేసుకొని ముద్దకంతో నీట్ గా మిక్స్ చేసుకోవాలి పప్పు బాగా మెత్తగా వచ్చే వరకు। మనకి పప్పు రెడీ అయిపోయింది। ఇందులో మనం మిగిలిన వాటర్ కూడా మిక్స్ చేసుకుందాం। తర్వాత pan పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుందాం। తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందాం। తర్వాత ఇవి కుక్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుందాం। మనకి ఇది ఫ్రై అయ్యే లోపల ఈ లోపల పప్పుని ఇంకో స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకుందాము। పప్పు మనకి బాగా కుక్ అవుతుంది। తర్వాత ఇందులో ఈ పోపుని యాడ్ చేసుకుందాం। ఇప్పుడు నీట్గా అంతా మిక్స్ చేసుకుంటే ఇంకా రెడీ అయిపోయింది మనకి పప్పు। చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి। పప్పు అంటే ఇష్టపడిన వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు, హెల్తీగా అలాగే టేస్టీగా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది। ఈ వీడియో గనుక మీకు నచ్చితే నా ఛానల్ కి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ ని కూడా కొట్టేయండి। దాని ద్వారా నేను ఏ వీడియో పోస్ట్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది। థాంక్యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియో వాచ్ చేసినందుకు।